భూమిని నమ్ముకున్న రైతులకు జీవిత భాగస్వామి దొరకటం లేదు పదివేళ్లు సంపాదించే ప్రైవేటు ఉద్యోగికి కళ్యాణం జరుగుతున్న ఆస్తిపాస్తులున్న రైతులకు అర్ధాంగి దొరకటం గగనమైపోయింది కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసేవారికి పెళ్లినివ్వటానికి ఆడబిడ్డ తల్లిదండ్రులు సుముఖంగా లేరని గ్రహించిన ఓ రైతు రైతు మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశాడు ఇక్కడ రైతులకు మాత్రమే పెళ్లి సంబంధాలు చూడబడను అని క్యాప్షన్ పెట్టి మరి దేశంలోనే మొదటి రైతు మ్యారేజ్ బ్యూరోని కరీంనగర్లో లాంచ్ చేశారు కులానుకో మ్యారేజ్ బ్యూరో చొప్పున వెలువడ్డాయి విదేశీ సంబంధాలు సాఫ్ట్వేర్ సంబంధాల కోసం ప్రత్యేక బ్యూరోలే వెలిశాయి కానీ రైతుల కోసం దేశంలో ఎక్కడా మ్యారేజ్ బ్యూరోలు లేవు వ్యవసాయం చేసే రైతులకు పిల్లనివ్వటానికి తల్లిదండ్రులు నిరాకరిస్తుండటంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన కేతిరెడ్డి అంజరెడ్డి రైతు మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసి రైతుల పెళ్లిళ్లు చేయటానికి కంకణం కట్టుకున్నాడు పల్లెటూరు అమ్మాయిని పల్లెటూరు అబ్బాయికిచ్చే వివాహం చేయటానికి ఆడబిడ్డ తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు అమ్మాయిలు సైతం గ్రామీణ వాతావరణం నుండి పట్టణం వాతావరణంలోకి వెళ్లాలని కోరుకుంటున్నారు ఇలాంటి పరిస్థితిలో పదెకరాల భూస్వామికి సైతం జీవిత భాగస్వామి కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి తయారైంది కట్న కానుకలు అవసరం లేకుండా కులాంతర వివాహాలకు సైతం సిద్ధపడుతున్న రైతు కుటుంబాలతో సంబంధాలు కలుపుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు దీంతో గ్రామాల్లో వ్యవసాయం చేసే యువ రైతులు జీవిత భాగస్వామి దొరక్క బ్రహ్మచారులుగా మిగిలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయంటే రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి సీజన్లో పంట మీద లక్షల ఆదాయం ఆర్జిస్తున్న రైతులు పెళ్లి కూతురు కోసం వెతుకుతూనే ఉన్నారు రైతు కేతిరెడ్డి అంజిరెడ్డి పెళ్లి పెద్దగా పలు సంబంధాలు కుదర్చడానికి వెళ్లిన సందర్భంలో రైతులకు పిల్లనివ్వటానికి చాలామంది తల్లిదండ్రులు నిరాకరించారట చివరకు తన సమీప బంధువుకు పదిహేను ఎకరాల భూస్వామి అయినా అతనికి పిల్లనివ్వమని తేల్చి చెప్పారట చాలామంది అత్యంత విలువైన ఆస్తిపాస్తులున్న రైతు సంబంధాలంటే పక్కన పెట్టి సాఫ్ట్వేర్ సంబంధాలు వెతుక్కోవటం రైతు అంజిరెడ్డిని కలిచివేసింది అమెరికా సంబంధాలు సాఫ్ట్వేర్ సంబంధాలకు డిమాండ్ పెరగటంతో రైతులు పెళ్లి ప్రసాదులా మిగిలిపోవాల్సి వస్తోందని గమనించారు చాలా గ్రామాల్లో ముప్పై ఏళ్లు దాటిన యువ రైతులు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నా వారికి పెళ్లి కూతుర్లు దొరకటం లేదట అమ్మాయిలు సైతం పల్లెటూరు సంబంధాలు అంటే నో అంటున్నారనేది ఆడపిల్లలు తల్లిదండ్రులు మాట వ్యవసాయాన్ని నమ్ముకున్న యువ రైతులు పెళ్లిళ్లకు దూరం అవుతుండటంతో అంజిరెడ్డి రైతు మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశాడు ఈ రైతు బ్యూరో కేవలం రైతులకు మాత్రమే పెళ్లి సంబంధాలు చూస్తామని టేల్స్ చెబుతున్నారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న రైతులంతా రైతు మ్యారేజ్ని ఆశ్రయిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పెళ్లి కాని రైతులంతా ఇప్పుడు వధువు కావాలంటూ రైతు బ్యూరోను సంప్రదిస్తున్నారు ప్రతి ఒక్కరూ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినవారే అయినప్పటికీ గ్రామాలతో పెళ్లి సంబంధాలు కలుపుకోవటానికి వెనకాడుతున్నారు అందుకు అనేక కారణాలున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసినా తిరిగి ఆ కుటుంబాలు పల్లెలకు చేరుతుండటం మాత్రం కాస్త ఆలోచించదగిన అంశంగా చెప్పుకోవాలి గ్రామాల్లో ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితులకు చాలా తేడాలున్నాయి వ్యవసాయంలో ఆధునికత చోటు చేసుకోవడంతో వ్యక్తుల శ్రమ తగ్గింది భార్యాభర్తలు కలిసి వ్యవసాయం చేసుకునే సందర్భాలు తక్కువగానే ఉన్నాయి గ్రామాల్లో ఉండే రైతులు సైతం తమ బిడ్డను మరో రైతుకి ఇవ్వటం లేదంటే మారిన ఆలోచన విధానాలు యువ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి ఇక రైతులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు పోటీగా మారిపోయారు శాశ్వత ఉద్యోగం కాకపోయినా సాఫ్ట్వేర్ సంబంధాలను కలుపుకునే వారి సంఖ్య పెరిగిపోవటంతో లక్షలు సంపాదిస్తున్న రైతులకు పెళ్లి సంబంధాలు కుదరటం లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వెళ్లిన వారు సైతం తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఉన్నారు పట్టణ వాతావరణం కంటే పల్లెలే బెటర్ అని తిరిగి గ్రామాలకు చేరి వ్యవసాయం చేస్తూ ఆదర్శ యువ రైతులుగా నిలుస్తున్నారు అయితే వ్యవసాయంపై ఆధారపడ్డ విద్యావంతులు మాత్రం ఓ ఇంటివారు కాలేకపోతున్నారు పాస్తులున్న బ్రహ్మచారులుగా మిగిలిపోవాల్సిందేనా అని చాలామంది రైతులు మనోవేదన చెందుతున్నారు రైతు కుటుంబం అభివృద్ధి చెందకపోతే మాత్రం భవిష్యత్తులో వ్యవసాయం కుంటుపడే ప్రమాదం లేకపోలేదు అంజిరెడ్డి ఏర్పాటు చేసిన రైతు మ్యారేజ్ బ్యూరో ఇప్పుడు ఆడబిడ్డ తల్లిదండ్రులను ఆలోచింపచేస్తోంది రైతులకు మాత్రమే సంబంధాలు చూస్తూ రైతుల్ని ఓ ఇంటి వారిని చేసేందుకు రైతు వివాహ వేదిక పనిచేస్తోంది రైతుల బయోడేటా తీసుకుని పెళ్లి సంబంధాలు కలుపుతారు అయితే కాని యువతి యువకులు మాత్రం ముందుగా వారి బయోడేటాను ఇక్కడ సమర్పించాలి ఆ తర్వాతే వారి వారి స్థాయిలను బట్టి రైతు కుటుంబాల బంధాలను కలుపుతారు ఇక దేశంలోని మొదటి రైతు మ్యారేజ్ బ్యూరోగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ రైతు వివాహ వేదిక మరి గత పది సంవత్సరాల నుండి యువకులను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనుకుంటూ సరే మిగతా ఉద్యోగాలు అంటూ పది ఈరోజు రైతుకు ఎవరు పిల్లనిచ్చే పరిస్థితి లేదు తనకి ఇరవై ఎకరాల రైతు అయినా పది ఎకరాల రైతు అయినా ఈరోజు పిల్లనిచ్చే పరిస్థితి లేదు ఆటో నడుపు పెళ్ళి అయితేనే పదివేల ఉద్యోగం చేసుకుంటే పెళ్ళి అయితేనే మన ఆఖరికి జొమాటోలా సప్లై చేసే వాళ్ళకు కూడా పెళ్ళి కుదురు పెళ్లి కానీ రైతుకు మాత్రం ఇలా ఎవరు పిల్లనిచ్చే పరిస్థితి లేదు పెళ్లి ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు సరే వాళ్ళకి ప్రజలు నేను వాళ్ళకి వ్యతిరేకమే కాదు నేను వాళ్ళకి కూడా పెళ్ళి కావాల్సిందే ఇలా రైతుకు పిల్లని ఇవ్వద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఇలా కొంత కుట్ర అనేది జరుగుతూ ఉన్నది ఇలా ఈ మ్యారేజ్ బ్యూరోల ద్వారా మ్యాట్రిమెన్ల ద్వారా మొత్తం ఉద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు లక్ష లక్షల కమిషన్లు తీసుకుంటూ రైతు బయోడేటా వద్ద మాత్రం పక్కకు పెట్టి ఇలా వాళ్ళకు పెళ్లి చేస్తూ మరి రైతు మాత్రం ఇలా పెళ్లి కాకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడది ఇలా ఒక ఇంజనీర్కు పెళ్ళి కాకుంటే ఆ ఒక్క కుటుంబమే నష్టపోతుంది ఇలా ఒక డాక్టర్కి పెళ్లి కాకుండా ఒక్క కుటుంబం నష్టపోతుంది ఇలా వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఎవరికి పెళ్లి కాకుండా ఆ ఒక్క కుటుంబం అందమే ప్రభావం పడుతుంది కానీ రైతుకు పెళ్లి జరగకుంటే మాత్రం ఆ ప్రభావం సమాజం మొత్తానికి అది ఎఫెక్ట్ జరుగుతుంది రేపు మనకు తిండి గింజలు దొరకలేని పరిస్థితి ఈరోజు ఒక్కొక్క గ్రామంలో నలభై యాభై మంది యువకులు ఈరోజు ఎలాంటి పెళ్లి పెళ్ళకు లేకుండా ఈరోజు ఒక్కొక్కరు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చేది ఇలా వాళ్ళకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు